नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। मार्गफेड के डीएम प्रवीण रेड्डी ने कहा है कि अगर किसी भी सोसाइटी के अधिकारी बेला उप बाजार प्रांगण में किसानों से पैसा वसूलते हैं तो ऐसे अधिकारियों के खिलाफ कार्रवाई की जाएगी। आज बेला उपमंडी प्रांगण में उन्होंने कहा है कि जिला अधिकारी के आदेश अनुसार सोयाबीन खरीदी के लिए किसानों से पैसा वसूला गया तो कार्रवाई की जाएगी। ग्रामों द्वारा घोषित कार्यक्रम के अनुसार सोया की खरीदी की जाएगी और उन्होंने कहा है कि दो और शाखाओं के साथ ही मार्क यार्ड में सभी सुविधा पहले से जैसी होगी। मार्कफेड किसानों का हर एक अनाज खरीदने के लिए तैयार है। किसानों को अगर कोई समस्या है सोया खरीदी में, किसी भी तरह की समस्या हो तो मार्कफेड में ध्यान दिलाने को कहा गया। వర్షం అంటే పోయి ఆ కుప్పా చేస్తాడు రాత్రి దినంగా దినంగా ఇట్లా తల్లి దొబ్బిస్తాడు సార్, అలా గోసా ఇల్లు తీసుకుంటున్నారు సార్, ఏం లాభం సార్ అట్లా చెప్పండి. రైతు రైతు రైతులని ఏమన్నా చూడండి సార్, రైతు గోసా దాదాపుగా క్లియర్ చేస్తా 100%. వాళ్ళు రైతు ఉంటే రైతులని మోసం చేస్తున్నారంటే అబ్జర్వ్ చేయండి సార్. మేళా నుంచి ఎవడు రూపాయి ఎవడికి ఇయ్యడు, ఏ మాలు మాత్రము. ఇప్పుడు ఎక్కడ లేనిది సార్ బేల మాల, ఎందుకు రిటర్న్ వస్తుంది? ఇప్పుడు ఎక్కడ మంచి లేదా సార్? బేలల్ని మంచిగా ఉండదా? మంచి మీట్ చేస్తాడు, చైన్ లో పోయి పంటాడు. ఈడ వచ్చి మార్కెట్ లో వారం వారం రోజు ఉండాలంటే ఏం కండిషన్ ఇవ్వాలి చెప్పండి. రాజు అంటారు సార్, ఇక్కడికి వెళ్ళి రాజు సార్ ఒకటే చెప్పండి సార్, ఏ మాలున్నా మేము దించుకుంటామని చెప్పండి. ఎవరు రైతు రూపాయి ఇచ్చేది లేదు ఎవరికి, ఏమన్నారు వాళ్లకు మీరు ప్రతిదీ.